ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సాధక మిత్రులందరికీ ఓం నమో పరబ్రహ్మని. ఆధ్యాత్మిక మిత్రులారా, మన భారతీయులకు రామాయణము మహాభారతము త్రేతాయుగం నాటి ద్వాపర యుగం నాటి జీవన విధానాన్ని మన ముందుంచినటువంటి ఇతిహాసాలు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఆయా యుగాల్లో ఉన్నటువంటి ధర్మాలని ఆచరించినటువంటి మన పూర్వీకులు, ఆదికవి చే రచించబడినటువంటి రామాయణ కావ్యంలోని ఒక రాముని కాలం నాటి అయోధ్య గురించి ఈనాడు నేను మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. త్రేతాయుగ ప్రారంభం అక్షయ తృతీయ రోజు ప్రారంభమైంది. ఆ రోజు ప్రారంభమైనటువంటి త్రేతాయుగం సృష్టి క్రమ వికాసం చెందడం ప్రారంభించింది. దానితో నగరాల అవశ్యత ఏర్పడింది. వైవస్వతమనువు సరయూ నదీ తీరంలో అయోధ్య నగరాన్ని నిర్మించారు. అదే వంశస్థుడైనటువంటి మాంధాత చక్రవర్తిగా ఉంటూనే సప్తఖండాలను జయించి సార్వభౌమ సామ్రాట్ అయ్యాడు. ఆయన రాజ్యంలో ఎప్పుడూ సూర్యుడు ప్రకాశిస్తూ ఉండేవాడు. రవి అస్తమించని మొదటి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మాంధాత మొట్టమొదటివాడు. ప్రారంభంలో అక్కడ విషయాల్ని చర్చించుకున్నాం. ఇప్పుడు మనం శ్రీరాముని కాలం నాటి అయోధ్యలో పరిస్థితుల గురించి మనం ఇవి నాడు వివరించే ప్రయత్నం చేస్తాను. దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలున్న సంతానం కలగలేదు. ఆ సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞాన్ని వశిష్ఠుని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ యజ్ఞం ద్వారా ఆయనకు శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు పుత్రులుగా జన్మించారు. వృద్ధాప్యంలో ఈ సంతానం ఎప్పుడైతే లభించిందో దశరథ మహారాజు ఆ పుత్ర వ్యామోహంతో వాళ్ళ ఆటపాటలతో సమయాన్ని గడుపుతుండేవారు. దశరథుని ముగ్గురి భార్యల్లోనూ కైకేయి వీరనారి. ఆమె ఒక యుద్ధంలో దశరథునికి సహాయం చేసి అతన్ని రక్షించింది. దానివలన ఆ రాజ్యంలోని వారందరికీ కూడా కైకేయి ఒక ఆరాధ్య రాణిగా మారింది. అదే సమయంలో కొంతమంది ఋషులు వచ్చి దశరథుణ్ణి కలిశారు. దశరథ మహారాజా, మాల్యవంతుని కాలంలో దండకారణ్యంలో మేము ప్రశాంతంగా మా తపో యజ్ఞ యాగాదుల్ని, ధ్యానక్రియల్ని, శాస్త్రచర్చల్ని చేసుకునేవాళ్ళం. రావణుడు తన సంపన్న శక్తితో తన అనుచరుల ద్వారా మాకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నాడు. మీరు ఆ రావణుని సంహరించి మా సాధనకి అనుకూలత సమకూర్చండి అని చెప్పి రాజును వేడుకున్నారు ఆ తాపసులు. కానీ దశరథ మహారాజు ఏమన్నారంటే, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, రావణుని జయించగల శక్తియుక్తులు
సమకూర్చుకునేటటువంటి సామర్థ్యం ప్రస్తుతం నాకు లేదు. మీరు సరయూ నదీ తీరంలో సాధనలు చేసుకోండి, ఆ ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఆ మాట విన్నటువంటి కైకేయి చాలా బాధపడింది. అయ్యో, ధర్మాన్ని రక్షించవలసినటువంటి రాజు పుత్ర వ్యామోహంలో పడ్డాడు, యుద్ధానికి వెళితే తను ఏదో అయిపోతానని భ్రమలో పడ్డాడు, ఇలాగ చేశారేంటి అని చెప్పి మనసులో చాలా బాధపడింది. కానీ ఆ బాధని పైకి వ్యక్తం చేయలేదు. అక్కడ నుంచి ఆమె రాముణ్ణి బాగా స్టడీ చేయడం ప్రారంభించింది. రామునికి వశిష్ఠుని దగ్గరికి విద్యాభ్యాసానికి వెళ్ళక పూర్వమే యుద్ధ విద్యలను నేర్పించింది. అంతేకాకుండా అనేక రాజనీతికి సంబంధించినటువంటి విషయాల్ని, ప్రజాపాలనకు సంబంధించిన విషయాల్ని అతనికి చెప్పడం ప్రారంభించండి. ఆమె చెప్పిన మొట్టమొదటి లెసన్ ఏంటంటే, రాజు తన ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే ధైర్యాన్ని కలిగించాలి. అది ఆమె చెప్పిన మొట్టమొదటి పాఠం. ఎప్పుడైతే ఆ రకంగా రాముణ్ణి తీర్చిదిద్దడం ప్రారంభించిందో, వశిష్ఠుని దగ్గరికి విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు కూడా తన గుప్తచరుల ద్వారా రాముని యొక్క నడవడికని, తన దగ్గరికి ఆ విషయాలని తన దగ్గరికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంది. రాముడు తన తమ్ముల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు, అంతేకాకుండా ఆ వశిష్ఠుని దగ్గర విద్యను అభ్యస్తున్న తతిమా విద్యార్థుల పట్ల అతని ఆలోచనాధారణ కానీ అతని ప్రవర్తన కానీ ఎలా ఉంది, వీటన్నిటినీ కూడా పరిశీలించి తగిన సూచనలు అతనికి ఇచ్చేవాడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ కోసం దశరథుని దగ్గరికి వచ్చి రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళినప్పుడు కూడా అక్కడికి తన గుప్తచరులను పంపి అతని యొక్క జీవన విధానం ఎలాగుందో పరిశీలించింది. శత్రు సంహారం వైపు మాత్రమే దృష్టి పెడుతున్నాడా, గురువుల మర్యాదను సరిగ్గా కాపాడుతున్నాడా లేదా, కేవలం ఆ యజ్ఞరక్షణ మీదే ఉండి తమ్ముణ్ణి రక్షించుకునే కార్యక్రమం తీసుకుంటున్నాడా లేదా, ఇవన్నిటినీ కూడా గమనించేటటువంటి ఇది చేసేదావిడ. ఎందుకంటే రాజు దేన్ని అశ్రద్ధ చేశాడో దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత ప్రథమ పుత్రునికే ఉంటుంది, అలాగే రాజ్యార్హత కూడా ప్రథమ పుత్రునికే ఉంటుంది. అందుకని రాముని ద్వారానే ఈ పనులన్నీ చేయించాలని ఆవిడ కోరుకుంది. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి యాగం పూర్తయిన వెంటనే మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు. మిథిలా నగరానికి ప్రయాణం అయి వెడుతూ దారిలో ఉన్నటువంటి సిద్ధాశ్రమంలో అహల్య గౌతముల యొక్క సాధనా స్థలంలోకి వెళ్ళి అక్కడ వారి యొక్క తప ఫలితాన్ని కూడా రాముడికి అందేటట్టుగా చేశాడు. నేను సాధకమిత్రులారా, నేను అవసరమైన విషయాన్ని మాత్రమే టచ్ చేస్తూ వెడుతున్నాను చిన్న చిన్నగా. ఎందుకంటే మనకి తెలియవలసిన కొన్ని ముఖ్య విషయాల్ని తెలియచెప్పడమే నా ఉద్దేశం. రామాయణం అందరికీ తెలిసిందే, ఎందరెందరో మహాత్ములు దీని గురించి అనేక ప్రవచనాలు చేస్తున్నారు. ఇక్కడ నేను కొన్ని విషయాల్ని
మీకు చెప్పడం కోసమే దీన్ని ఇది చేస్తున్నాను. ఎందుకంటే అహల్య గురించి, ఇంద్రుని గురించి, గౌతముని గురించి కొన్ని రకాల ప్రచారాలు ఉన్నాయి. ఇంద్రుడు ఇంద్రియ నిగ్రహంపై అధికారి. అతను వేరే రకంగా ఎలా ప్రవర్తిస్తాడు? అహల్య రాజపుత్రి. ఆవిడ సాధనలోకి వచ్చిన తర్వాత ఆవిడ నియమాలు వేరుగా ఉన్నాయి. గౌతమ మహర్షికి కోపం అనేటటువంటిది, అనుమానం అనేటటువంటిది ఏర్పడడం వల్ల వాటిని దూరం చేయడానికే ఇంద్రుడు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వారి యొక్క తపోశక్తిని రాముడికి అందించే ప్రయత్నం కూడా చేశాడు. వశిష్ఠ మహర్షి అయినా, విశ్వామిత్ర మహర్షి అయినా, ఈ మహర్షులందరూ కూడా రావణ సంహారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రామునికి అతని యొక్క అస్త్ర శస్త్ర విద్యలన్నింటినీలోనూ అతను మహావీరుడిగా తీర్చిదిద్దడానికి ఇవన్నీ సహకరించాయన్నమాట. మిథిలా నగరానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి విల్లుని రాముడు ఎక్కుపెట్టడం, జనక మహారాజు సీతని అతనికిచ్చి వివాహం చేయడానికి సంకల్పం చేయడం, ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి సూచనతో ఈ విషయాన్ని అయోధ్య నగరానికి దశరథ మహారాజు ముందుకు పంపించడం, ఇవన్నీ వరుసగా జరిగింది. అదే సమయంలో రాముడు ఏం చేశాడంటే, ఒక గుప్తచరుణ్ణి తన తల్లి అయినటువంటి కైకేయి వద్దకు పంపించాడు. కైకేయి ఎప్పుడైతే రాముడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు ఇక్కడికి మిథిలా నగరానికి వచ్చారో అప్పటికే ఆమెకు విశ్వామిత్రుడు అక్కడికి రామలక్ష్మణులను ఎందుకు తీసుకెళ్ళాడు అనేది అవగాహనకు వచ్చేసింది. తన గుప్తచరులతో ఇక్కడ సీత యొక్క గుణగణాల గురించి అప్పుడే ఎంక్వైరీ ప్రారంభం చేసింది. ఆ రకంగా ఆవిడికి తెలిసింది ఏంటంటే, యుద్ధ విద్యల్లో ఆమె సీత తనతో సమానురాలి. వేదాధ్యయనంలోనూ శాస్త్ర అధ్యయనంలోనూ కూడా శ్రీరామునితోటి ధీటైనటువంటిది. సౌశీల్యంలోనూ సంయమలోనూ ఆ యుగానికే సీతతో సాటికి రాగలవారు ఎవ్వరూ లేరని ఆవిడికి తెలిసింది. అప్పుడు కైకేయి అనుమతి ఇచ్చిన తర్వాతే రాముడు జనకుడికి జానకిని చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన రామాయణం అయినా, భారతమైనా, భాగవతమైనా, ఆ ధర్మాలన్నీ మనం ఆచరించడం కోసం వాళ్ళు చెప్పినవి. ఈ అవతార పురుషుల ఆవశ్యకత కూడా ఎందుకు వచ్చిందంటే, అంతకు పూర్వం జనసంఖ్య తక్కువగా ఉండేది. ఈ త్రేతాయుగం నుంచి ఈ జనసంఖ్య ఎప్పుడైతే క్రమవికాసం చెందిందో, నగరాల ఆవశ్యకత ఎప్పుడైతే ఏర్పడిందో, అప్పుడు సువిశాలమైనటువంటి పరిపాలనా ఏర్పాట్లు కూడా జరిగాయి. 8 మంది మంత్రులతో మంత్రిమండలిని ఏర్పాటు చేయడం కూడా అక్కడి నుంచే, మనువు కాలం నుంచే ప్రారంభమైంది. అంటే సర్వాంగీణ వికాసానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. ఆ సమయంలో అంతకు పూర్వం అయితే ఋషులు, ఈ దేవతలు సూచనలతోటి ఈ రాక్షస సంహారాలు అవి జరిగిపోతూ ఉండేవి. ఇక్కడ నుంచి అవతార పురుషుల యొక్క ఆవశ్యకత ఏర్పడము, శ్రీరాముని యొక్క జీవితం ద్వారా ఒక ఆదర్శమైనటువంటి జీవన విధానాన్ని మనకు నేర్పడం కోసమే ఆది కవైనటువంటి వాల్మీకి ఈ రామాయణాన్ని మనకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ సీత స్వయంవరం, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, అక్కడి నుంచి
అయోధ్య నుంచి దశరథుడు వాళ్ళు ఇక్కడికి రావడము, వీరి వివాహం జరగడము, వీళ్ళందరూ మళ్ళీ తిరిగి అయోధ్యకు రావడం, ఇవన్నీ జరిగినాయి. కొంతకాలం ఆనందంగా జరుగుతున్న సమయంలో దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేయాలనేటటువంటి సంకల్పాన్ని చేశాడు. వశిష్ఠ మహర్షి, మంత్రి సుమంతుడు, దశరథ మహారాజు సమాలోచన మందిరంలో ఉండగా రాముణ్ణి పిలిస్తే ఆయన వచ్చాడు. రాగానే ఆయన గురువుగారికి, తండ్రికి, మంత్రి గారికి నమస్కారం చేసి కూర్చున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రామా, నీ తండ్రి నీకు పట్టాభిషేకం యువరాజన చేయాలనేటటువంటి సంకల్పం చేశారు, కాబట్టి నువ్వు ఈ రాత్రి ఈ విధులని ఆచరిస్తూ నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన చెప్పి వశిష్ఠుడు నిష్క్రమించారు. తర్వాత రాజ్యపాలనకు సంబంధించిన విషయాన్ని సుమంతుడు రాముడికి సూచించి ఆయన వెళ్ళాడు. అప్పుడు దశరథుడు రాముడితో ఒక మాట చెప్పాడు, రామా, మనది సూర్యవంశం, కానీ మన పూర్వీకులందరూ కూడా చక్కగా పరిపాలన చేస్తూ ప్రజల్ని ఎంతో ఇది చేశారు, కాబట్టి మన్ని ఈనాడు రఘువంశంగా కీర్తిస్తున్నారు. ప్రజలందరూ చెప్పుకున్న మాటను ఒక మాటలో చెప్పాడు ఆయన, రఘుకుల రీతి సదా ప్రాణజాయ్ పర్ వచన్న జాయ్ అన్నారు. రఘుల కులంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటయ్యా అంటే, మనం ప్రాణం పోయినప్పటికీ నీ ఇచ్చిన మాటని తప్పకూడదు, అలాగ చేసిన కారణం చేతే మన్ని రఘుకులంగా మన్ని కీర్తిస్తున్నారు రామా, దీన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ తప్పకూడదు అని చెప్పి అతనికి వెళ్ళడానికి అనుజ్ఞించారు. ఆ తర్వాత ఉదయం నాటికి అతను తయారవుతున్న సమయంలో కైక మందిరం నుంచి తండ్రి పిలుస్తున్నాడంటూ రామునికి కబురు వచ్చింది. అక్కడికి వెళ్ళగానే కైకేయి మాత దశరథుని మాటగా అతను 14 సంవత్సరాలు దండకారణ్యంలో తాపసి వేషంలో ఉండాలని, భరతునికి పట్టాభిషేకం చేయడానికి తండ్రి మాట ఇచ్చాడని చెప్పింది. వెంటనే రాముడు తల్లికి తండ్రికి పాద నమస్కారం చేసి బయటికి వచ్చి తను నారా బట్టలు కట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సీత కూడా నారచీరను ధరించి తను కూడా రామునితో బయలుదేరడానికి సిద్ధపడింది. రాముడు చెప్పాడు, దండకారణ్యం చాలా కేకారణ్యమైనది, అక్కడ ఎంతోమంది రాక్షసులు ఉంటారు, అనేక రకాలైన జంతువులు ఉంటాయి, చాలా ఇబ్బందులు పెడతావు, నువ్వు ఇక్కడ నీ అత్తమామలకు సేవ చేస్తూ ఇక్కడే ఉండు అని చెప్పి చెప్పాడు. వాల్మీకి మహర్షి, స్త్రీ వేద ధర్మాన్ని ఎలాగ పాటించేదో 2 మాటల్లో చెప్పారు. సీతతో జనకుడు ఏమని చెప్పాట, జానకి సతి పతికి ఛాయగా ఉండాలి, ధర్మార్థ కామ మోక్షాల్లో పతిని అనుసరించాలి, పతి పత్నులు ఎప్పుడూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ జీవితాన్ని గడపాలి, ఇదే మన యొక్క ధర్మం అని చెప్పి చెప్పాడు. నా తండ్రి ఇలా చెప్పారు, మీరు మీ నుండి మీ నీడను దూరం చేయండి, అప్పుడు నేను మీరు చెప్పినట్టే ఇక్కడ ఉండి
అత్తమామలకు సేవ చేస్తానని చెప్పింది. చూడండి ఎంత చక్కగా చెప్పిందో. ఇలాంటి దాని కోసమే ఆ సీతలో ఇటువంటి గుణాల కోసమే మాత కైకేయి